ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామందికి మలాన్ని విసర్జించేటప్పుడు ఆ మలము కొద్దిగా గట్టిగాను కాస్త లావు ఉండగా గడ్డగా మొదటి భాగం వచ్చినప్పుడు ఇట్లా వస్తూ అది స్లోగా జరుగుతూ ఉంటుంది. ఇలా ఎవరికైనా మల విసర్జన జరిగితే వారు ఏమనుకుంటారంటే, నాకు లోపల వేడెక్కువ ఉంది, నాది వేడి తత్వం, అందుకనే నా మలం ఇట్లా గట్టిగా అయిపోతుంది అని అట్లా వాళ్ళకి వాళ్ళు ఏదో ట్రబుల్ ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. మీ లోపల ఏమి ట్రబుల్ ఉండి కాదు, ఆ మలం అట్లా ఎందుకు గట్టిగా అవుతున్నది అనేది మీకు ఈరోజు అవ్వకుండా మెత్తగా సాఫ్ కావటానికి ఏం చేయాలో చెప్పబోతున్నాం. సహజంగా మలాన్ని గంట గంటకే నిలవుంచే కొద్దీ నిలవున్న మలములో ఉండే నీటి శాతము ప్రేగుల్లో ఉన్న వేడికి సుమారుగా ఆవిరైపోతూ ఉంటుంది. ఇప్పుడు 24 గంటల్లో మన ప్రేగుల్లో ఉన్న వేడికి లోపల నీరు సుమారుగా 1/2 లీటర్ వరకు ఆవిరయ్యే అవకాశం ఉన్నది. అంటే మోషన్ తయారైనప్పుడు పల్చపల్చగా గుజ్జుగుజ్జుగా కాస్త ఫ్రీగా ఉంటుంది, అది గంట గంటకి అందులో నీటి శాతం తగ్గుతుంది. దానివల్ల ఏమవుతాయి, కాస్త ప్రేగుల్లో గోడలకు ఇంకో మెకానిజం ఉంది. వేడికి నీరు తగ్గటం ఒక కారణము, ఆ రెండవది ఆ ప్రేగులకు పీల్చుకునే గుణం ఉన్నది. మలము తయారైనప్పుడు అందులో ఉన్న పలుచటి ద్రవ పదార్థాన్ని కూడా కొంత భాగాన్ని, 5% సుమారుగా పెద్ద ప్రేగుల గోడలు కూడా కొంత గ్రహించుకుంటాయి. అందుకని ఇంకా దగ్గరకు వస్తూ ఉంటుంది గంట గంటకి నిలవయ్యే కొద్దీ. ఈ రెండు కారణాల చేత మలము గంట గంటకి గట్టిగయ్యే స్థితి పెరుగుతుంది. ఈ గట్టిగయ్యే స్థితి ఎన్ని గంటలు ఉంచితే ఎంత గట్టి పడుతుంది అనేది నేను స్వయంగా నా మీద నేను ఒక స్టడీ చేశాను అన్నమాట. దీన్ని నేను 92-93 ఆ సంవత్సరాల్లోనే ఈ స్టడీ చేయటం జరిగిందనమాట. నేను ఎలా చేసేవాడినంటే, ఇప్పుడు రోజు ఉదయం నేను 2 సార్లు మల విసర్జన చేస్తా, ప్రేగులు కంప్లీట్గా ఖాళీ అయిపోతాయి. అంటే త్రాగిన నీరు కిందకి వెళ్ళిపోయి ప్రేగుల్లో ఇంత మలము కూడా లేదు, నిన్న తిన్న ఆహారం ద్వారా తయారైన మలం పూర్తిగా ఖాళీ అయిపోయిందని తెలిసిపోతుంది. ఇంకేమి ఇంత కూడా లేకుండా హాయిగా ఉంటుంది. అప్పుడు కాస్త 10 జ్యూస్ తాగటం, 11 భోజనం యథావిధిగా అయిపోతుంది. ఉదయం పూట ఎప్పుడైనా సరే 2వసారి మోషన్ వెళ్లకుండా, మొదటిసారి వెళ్ళాక వెళ్ళింది పెద్ద మోషన్ అయ్యింది మొదటిసారి, కానీ మనందరికీ తెలియదు కదా లోపల ఎంత స్టాక్ ఉందో, వెళ్ళింది కదా ఒకసారి వెళ్తే చాలు అనుకుంటాం. 2వసారి మోషన్ వెళ్లకుండా నేను నీళ్లు త్రాగినా కానీ అప్పుడో గ్లాస్ తాగితే తోపుడు లేక మోషన్ రాదు. ఈ 2వ మోషన్ ఉదయం వెళ్లకుండా నేను మధ్యాహ్నం వరకు అట్టిపెట్టి మధ్యాహ్నం వెళ్ళేవాడిని. మధ్యాహ్నం వెళితే అప్పుడు కొంచెం గడ్డగా గట్టిగా అవ్వదు కానీ కొంచెం స్పీడ్ తగ్గుతుంది మూమెంట్లో, కొంత నీరు తగ్గి మోషన్ వెళ్ళేటప్పుడు కడ్డీల్లాగా అట్లా వస్తాయి కదా, ఆ స్థితి కొంత ఉంటుందన్నమాట. సాయంకాలం అయ్యేసరికి మలభాగం దగ్గర మొదటి భాగం లావుగా అవ్వటం, ఇంకొంచెం నీరు తగ్గి ఇంకొంచెం గట్టిగా అవ్వటం, దీన్ని 24 అవర్స్ దాచి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళినప్పుడైతే అది ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పుడు స్లోగా జరగటం, కొంచెం లావుగా రావటం. ఏదన్నా కొద్దిగా ప్రెషర్ అప్లై చేస్తేనే అది కొద్దిగా స్పీడ్గా జరుగుతుందనే ఫీలింగ్ రావటం, ఇవన్నీ చూడండి. ఇట్లా మధ్యాహ్నానికి ఒక రకం, సాయంకాలకు ఒక రకం, రేపు రొద్దుటి వరకు అట్టి పెడితే ఇట్లా వస్తున్నది. నేను ఇంకొకసారి ఏం చేశాను, ఈరోజు ఉదయం వెళ్లాల్సిన మలాన్ని రేపొద్దుటి వరకు అంటే 24 గంటలు దాయటమే కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే సాయంకాలం దాకా ఆపాను మోషన్ వెళ్లకుండా. అప్పుడు గట్టిగా బాగా కొంచెం ముక్కితేనే కొంచెం కిందకు జరిగేటట్టు బాగా స్లోగా జరుగుతుంటుంది. ఇక 24 అవర్స్ బదులు ఇంకా నెక్స్ట్ ఇంకో 8-10 గంటలు ఆగి మర్నాడు ఉదయం, రేపు కాకుండా ఎల్లుండి అట్లా వెళ్ళామనుకోండి, అప్పుడు ఉండల్లాగా మోషన్ అది ఫస్ట్ ఒక ఉండల్లా గట్టిగా వెళుతుంది, తర్వాత ఇంకొక ఉండ అట్లా గట్టేస్తాయి. అంటే 2 రోజులు నిలవుంచేసరికి ఈ మార్పు వస్తుందన్నమాట. అంటే ఎవరికైనా సరే మోషన్ వచ్చే తీరులో కాస్త గట్టిగా లావుగా రంగు మారినట్టు నల్ల నల్లగా వస్తూ మరి స్లోగా జరుగుతుందా, దీని యొక్క స్థితిని బట్టి మీ మలం విసర్జించేటప్పుడు దానికి ఉన్న నేచర్ని బట్టి మీరు 8 గంటలు నిలవ ఉంచారనేది తేలిపోతుందన్నమాట.
చాలామందికి నెల ఉండటం వల్ల ఎలా జరుగుతున్నది అని తెలియక వాళ్ళలో ఏదో లోపం అనుకుంటారు. ఏమీ లోపం లేదు. ఇప్పుడు నేల మీద నీరు పడుతుంది, వర్షం పడినప్పుడు కాస్త రొచ్చుగా బురదగా ఉంటుంది. సాయంకాలం వరకు ఆరితే కొంత తగ్గుతుంది, రేపటి వరకు ఆరితే ఇంకొంత తగ్గుతుంది, ఎల్లుండికి పొడిగా మంచి నేలలాగా అయిపోతుంది డ్రైగా. సేమ్ అంతే ఇక్కడ ఎండ యొక్క వేడికి గాలికి అక్కడ నీరు తగ్గినట్టే ప్రేగుల్లో కూడా అదే వస్తుందన్నమాట. అందుకని మీలో ఎవరైనా సరే ఈ ఫస్ట్ మోషన్ ఎట్లా వచ్చి మెల్లగా స్లోగా లావుగా వచ్చి తర్వాత మోషన్ మళ్ళా సన్నగా మెత్తగా వస్తుంది, అలా ఈ స్థితి మీకు ఉందంటే మీ మలాన్ని గంట గంటకే నిలవుంచే కొద్దీ దాని యొక్క నేచర్ మారిపోతుంది, దాని డ్రైనెస్ పెరుగుతూ ఉంటుంది, దాని రంగు మారుతుంది, ఇవన్నీ జరుగుతాయి. అంతకాలము నిలవుంచటం అనేది మనకి ఇబ్బంది కలగటం తప్ప మరొకటి లేదు. కానీ దాన్ని ఆ స్థితి నుంచి మనం ఫ్రీ చేసుకోవటానికి ఏం చేస్తే మంచిదంటే ఉదయం పూట మొదటిసారి మోషన్ అందరూ సహజంగా వెళతారు, లీటర్ పావు నీళ్లు తాగు. రెండోసారి వెళ్ళటానికి ఎవరు పెద్ద ప్రయత్నం చేయరు. వెళ్ళాం కదా ఒకసారి, చాలా వెళ్ళిపోయింది కదా, ఇంకేముంది అనుకుంటాం. మిగిలిందంతా మీకేం తెలుసు, లోపల స్టాక్ బోల్డ్ ఉంది. రెండోసారి వెళ్ళి కనపడితే కదా అప్పుడు ఎంత దాచామో తెలిసేది. నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, దాన్ని సాయంకాలం వరకు, మధ్యాహ్నం వరకు, రేపు రొద్దుటి వరకు దాచి గట్టిగా ఎందుకు వెళ్ళాలి? ఈలోపు ఆ వేస్ట్ అంతా ఎందుకు రీఅబ్జార్బ్ అవ్వాలి? ఒకసారి ఆలోచించండి. అందుకని ఉదయం పూటే మీరు మలాన్ని నిలవ చేయకుండా మొదట మోషన్ అయ్యాక 2 గంటల గ్యాప్ ఇచ్చి ఎప్పుడన్నా ఇంకొక లీటర్ పావు నీళ్లు త్రాగి, వయసులో ఉన్నవారైతే లీటర్నర నీళ్లు త్రాగి మీ మనసుని సంకల్పాలని పొట్టా ప్రేగుల మీద పెట్టండి. నీళ్ల బరువెటు తోస్తుంది, సంకల్ప బలం తోడైతేనే కండరాలు రిలాక్స్ అవుతాయి, నరాల ద్వారా సంకేతాలు మెదడు నుంచి మన ఆలోచనల ద్వారా ఇక్కడికి వెళ్ళాలన్నమాట మలం ప్రేగుకి. అప్పుడు నర్వస్ అక్కడికి వెళ్ళేసరికి మజిల్స్ని రిలాక్స్ అవ్వమని ఆర్డర్ పాస్ చేస్తాయి, మజిల్స్ అని అట్లా వదిలేస్తాయి. చక్కగా మలం మలద్వారం దగ్గర జరుగుతుంది, మీరు వెళ్ళి కూర్చుంటే సుఖ విరోచనం అయిపోతుంది అనమాట. అంటే కేవలం నిల్వ ఉంచటం వల్లే బంకగా మారిన ఫ్రెష్గా తయారైన మలం 24 అవర్స్ నుంచి 40 అవర్స్ లోపు కనుక నిల్వ ఉంచితే కొంచెం బంక బంకగా జిగట జిగటగా కొంత వస్తుంది. 30-40 అవర్స్ దాటి నిల్వ ఉంచితే ఇంకా అక్కడి నుంచి కొంచెం గట్టిగా అవ్వటం మొదలవుతుంది. ఇక ఉండలు గడ్డల్లాగా వస్తున్నదంటే అది 48 అవర్స్ దాటి ఇక 3-4 డేస్ నిల్వ ఉంటే గోళీల్లాగా వస్తాయి అన్నమాట. ఈ నిల్వ ఉంచే స్థితిని బట్టి ఇట్లా జరుగుతున్నది కాబట్టి నిల్వ ఉంచకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఉదయం మిస్ అయ్యారు రెండోసారి వెళ్ళటం, మధ్యాహ్నం లేకపోతే సాయంకాలం కాస్త మనసు పెడితే మోషన్ అవ్వాలని భోంచేసాక ఆలోచన పెట్టినా వచ్చేస్తుంది. స్నానానికి వెళ్లే ముందు మనసు పెట్టండి మోషన్ అవ్వాలని, మీ సంకల్పం చేయండి, రిలాక్స్ అవుతాయి, చక్కగా మోషన్ అవుతుంది. ఇట్లా రోజు మలాన్ని నిలవ చేయకుండా అది గట్టిగా మారకుండా మెత్తగా సాఫ్ట్గా వెళ్ళేటట్టు వెళ్ళటం మీ శ్రద్ధ పెట్టి ఉంటుంది. అందుకని మీరు ఎంత శ్రద్ధ పెడతారో అంత సాఫ్గా వెళతారు. అందుకని మంచి ఆహారం తింటూ ఇట్లా నీళ్ళని త్రాగుతూ మలాన్ని నిలవ లేకుండా మెత్తగా సాఫ్గా విసర్జిస్తే మీకు సౌకర్యంగా ఉంటుంది. దీని కొరకు మీకు అవగాహన కలిగించాం, మీ వంతు ప్రయత్నం చేయండి. నమస్కారం.